हेलो फ्रेंड्स, वेलकम टू टेक बाय नाइन यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे गन को मोबाइल यूज चेस्तुन्नट्लयिते मी मोबाइल ओक इंटरनेट स्पीड अनेदी तक्कुवगा वस्तुंदनि मीरु इब्बंदि पडुतुन्नट्लयिते दानिकि संबंधिंचिन ओक सूपर सेटिंग अयिते ई रोज वीडियो नेनु मीकु चेप्तानु। ई वीडियो नेनु मीकु ओक टू सेटिंग्स अयिते चेप्तानु फ्रेंड्स। ई टू सेटिंग्स मीरु चेसुकुन्नट्लयिते कंपल्सरीगा मी मोबाइल ओक इंटरनेट स्पीड अयिते मीरु इंक्रीज चेसुकोवच्चु अन्नमाट। ई टू सेटिंग्स लो मनकु ओक अप्लिकेशन उंटुंदि, मनं ओक एपीएन अयिते क्रियेट चेसुकोवाल्सि उंटुंदि। एपीएन गुरिंचि चाला मंदिकि तेलियकपोतुंडोच्चु, काकपोते मोबाइल ओक इंटरनेट गानि मन मोबाइल ओक सिग्नल डेटा मोत्तं नडिचेदि मोत्तं एपीएन पैने उंटुंदन्नमाट। सो అందుకే మనం ఒక కొత్త స్పీడ్గా ఉండే ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఫైనల్గా ఆ ఏపీఎన్ని అదేవిధంగా ఈ అప్లికేషన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఒక ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఒక ఏపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి తెలుసుకుందాం. సెకండ్ సెట్టింగ్లో మనం ఒక అప్లికేషన్లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలి, ఆ సెకండ్ సెట్టింగ్ అయితే మీరు మిస్ చేయకండి. ఏపీఎన్ మీరు క్రియేట్ చేసుకుని వదిలేసినట్టయితే మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరిగే ఛాన్స్ ఉండకపోతుండొచ్చు. మీరు ఈ టూ సెట్టింగ్స్ అయితే మీ మొబైల్లో ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఏపీఎన్ క్రియేట్ చేసుకుందాం. దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ సింపుల్ మనకు మొబైల్ నెట్వర్క్స్ కానీ లేకపోతే కనెక్షన్స్ కానీ అని చెప్పేసి విధంగా ఉంటుంది. నేను కనెక్షన్స్ పైన ప్రెస్ చేస్తాను, మీ మొబైల్లో మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుండొచ్చు. తర్వాత ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి నాకు ఇందులో వచ్చింది, నేను దాని పైన ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉంటుంది, ఏపీఎన్ అని చెప్పేసి. సింపుల్ దాని పైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నా మొబైల్లో బై డిఫాల్ట్లో ఉండేది ఎయిర్టెల్ ఇంటర్నెట్ అనమాట. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసుకుంది ఏంటంటే 5G బీటా 2.0, దీన్ని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మళ్ళీ ఏ విధంగా మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్గా యాడ్ అని ఉంది కదా, యాడ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మనం కొత్త ఏపీఎన్ క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా మొత్తం ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులోనే మనం ఒక్కొక్క సెట్టింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా మనకు నేమ్ అని అడుగుతుంది, నేమ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సింపుల్గా నేను ఏదైతే ఎంటర్ చేస్తానో అదే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా క్యాపిటల్లో ఉండాలి. 5G అని ఇచ్చేసి బీటా అని ఇచ్చేయండి, తర్వాత స్పేస్ ఇచ్చి 2.0 అనే విధంగా ఇచ్చేయండి. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు అసెస్ పాయింట్ నేమ్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా నేను ఇచ్చే ఈ ఆప్షన్స్ అన్ని మీరు కావాలనుకుంటే ఇక్కడ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నట్టయితే ఒక మొబైల్లో వీడియో చూస్తూ ఇంకో మొబైల్లో సెట్టింగ్ చేసుకున్న సరిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా నేమ్ ఇచ్చేసాం, ఏపీఎన్ అడుగుతుంది, ఏపీఎన్ పైన ప్రెస్ చేయండి. ఏపీఎన్ అంటే ఏంటంటే మీ మొబైల్లో మీరు ఏ సిమ్ కార్డు వాడుతున్నారో ఆ సిమ్ కార్డుతోటి మీరు ఇక్కడ నెట్ అయితే ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్లో ఎయిర్టెల్ ఉంది కాబట్టి ఎయిర్టెల్ నెట్ అని చెప్పేసి ఇస్తాను. మీరు మీకు నచ్చినట్టుగా అంటే మీ మొబైల్లో ఏ అప్లికేషన్ ఉంటే ఆ అప్లికేషన్ సంబంధించిన నెట్ ఇవ్వచ్చు. ఎయిర్టెల్ స్పేస్ నెట్ అని చెప్పేసి విధంగా ఇచ్చేసాను. ఇక్కడ సింపుల్గా ఓకే పైన నేను ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ప్రోక్సీ అని అడుగుతుంది, దాని వదిలేసేయండి, పోర్ట్ అవసరం లేదు. యూజర్ నేమ్ అంటుంది, దాని పైన ప్రెస్ చేసి సింపుల్ ఇక్కడ ఒక యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇది కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. 5G అనే విధంగా ఇచ్చేసి హెక్సా అనివ్వండి, తర్వాత ఇక్కడ బీటా అనివ్వండి ఫ్రెండ్స్. 5G హెక్సా బీటా అని చెప్పేసి విధంగా ఇచ్చేసి ఓకే పైన ప్రెస్ చేయాలి. పాస్వర్డ్ అవసరం లేదు, సర్వర్ ఉంటుంది. సర్వర్ పైన ప్రెస్ చేసినట్టయితే మనం గూగుల్ని యూజ్ చేస్తాం కాబట్టి గూగుల్కి సంబంధించిన సర్వర్ ఇక్కడ యాడ్ చేద్దాం. www.google.com అని చెప్పేసి విధంగా ఇచ్చేసాను. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను, మనకు సర్వర్ ఇక్కడ యాడ్ అయిపోయింది. MMSC MMS ప్రాక్సీ MMS పోర్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. MNCలో మాత్రం మనకి MCCలో 404 ఉండాలి, MNCలో 49 ఉండాలి. తర్వాత ఇక్కడ అథెంటికేషన్ టైప్ అంటుంది, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ చివరిలో ఉంది కదా PAPRCHAP అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏపీఎన్ టైప్ అని అడుగుతుంది, అది బై డిఫాల్ట్ అని ఉంది కదా డిఫాల్టే ఉండనిద్దాం. తర్వాత ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ అంటుంది, దాని పైన ప్రెస్ చేసి IPv4 IPv6 సెలెక్ట్ చేసుకోండి. ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అంటుంది, దాని పైన ప్రెస్ చేసి IPv4 IPv6 సెలెక్ట్ చేసుకోండి. సో విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ బేరియర్ అని ఉంటుంది, ఇదే మెయిన్ సెట్టింగ్ అనమాట. దీనిపైన ప్రెస్ చేసినట్టయితే బై డిఫాల్ట్ మనకు అన్స్పెసిఫైడ్ అని ఉంటుంది. దాని కింద ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, LTE HSPAP HSPA అని చెప్పేసి వాటిని కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి మీరు సేవ్ పైన ప్రెస్ చేయగానే ఈ ఏపీఎన్ అనేది మీ మొబైల్లో సేవ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు కింద మనకు క్రియేట్ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోగానే మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ అనేది ఒకసారి ఆఫ్ అయి ఆన్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా నెట్ వెళ్ళిపోయింది, మళ్ళీ విధంగా నెట్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మన మొబైల్ యొక్క నెట్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇప్పటి నుంచి కొంచెం ఫాస్ట్ నెట్ అయితే మనకు చూడడానికి అనిపిస్తుంది. సో ఈ మాత్రం సెట్టింగ్ చేసుకుని సరిపోదు, ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా ఇంకొక చిన్న సెట్టింగ్ చేసుకోవాలని నేను చెప్పాను కదా. సో ఆ అప్లికేషన్ కోసం కూడా మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు అక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు సింపుల్గా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం మీకు ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి, తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ని మీరు ఫిల్ చేసి అగ్రి పైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఈ అప్లికేషన్ మనకు మెయిన్గా మన మొబైల్ యొక్క నెట్ అనేది స్టెబిలైజ్గా ఉండడానికి వర్క్ అవుతుందన్నమాట. సో ఈ అప్లికేషన్ మనం ఆన్ చేయాలి అనుకుంటే ఇక్కడ కీప్ అలైవ్ అని ఉంది కదా, దాని పైన విధంగా ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ పైన మనం ప్రెస్ చేయగానే అదే విధంగా గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఈ అప్లికేషన్కి సంబంధించి
సంబంధించి ఒక ఆప్షన్ ఇక్కడ పైన కనిపిస్తుంది, స్టెబిలైజింగ్ కనెక్షన్ యాక్టివ్ కీప్ అలైవ్ బూస్టింగ్ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట. అంటే దీనివల్ల మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ కూడా బూస్టప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ సిగ్నల్ సెట్టింగ్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ అప్లికేషన్ క్లోజ్ చేయండి, రీసెంట్ ట్యాబ్లో ఈ అప్లికేషన్ అదే విధంగా ఉంచండి, క్లోజ్ చేద్దామన్నమాట మొత్తం. సో ఇంతే ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఈ టూ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్ని సింపుల్గా రీస్టార్ట్ చేయాలి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేయండి. ఇప్పుడు మన మొబైల్ యొక్క కనెక్షన్స్ అన్నీ ఒకసారి చేంజ్ అయిపోతాయి, మన కొత్త ఏపీఎన్ కనెక్ట్ అవుతుంది, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ కూడా మనకి ఇక్కడ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న ఈ టూ సెట్టింగ్స్ ద్వారా కంపల్సరీగా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు స్టార్టింగ్లోనే చూసి ఉండొచ్చు నా మొబైల్లో కూడా కొత్త ఏపీఎన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో చిన్న సెట్టింగ్, ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో ఈ చిన్న వీడియో, ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.